దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తోంది కేంద్రం. అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించాలని ఆదేశించడంతో రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ కు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 7 హాస్పిటళ్లలో డ్రై రన్ చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో డ్రై రన్ కొనసాగుతోంది. హైదరాబాద్ లో గాంధీ హాస్పిటల్, సోమాజిగూడ యశోద హాస్పిటల్ తో పాటు తిలక్ నగర్ యూపీహెచ్సి నాంపల్లి ఏరియా హాస్పిటల్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. డ్రై రన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గాంధీ హాస్పిటల్ నుంచి రాజు అందిస్తారు. రాజు, గాంధీ హాస్పిటల్లో డ్రై రన్ ఎలా కొనసాగుతోంది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. ఇవాళ మన హైదరాబాద్ తో పాటు మహబూబ్ నగర్ రెండు జిల్లాలకు సంబంధించి మొత్తం 7 సెంటర్లు ఉన్నాయి. అందులో ఒకటి గాంధీ హాస్పిటల్. 9 గంటల నుంచి ప్రారంభం కావాల్సింది వ్యాక్సినేషన్ డ్రై రన్ కు, కానీ ఇప్పటి వరకు ఇంకా మొదలు కాలేదు. కానీ అధికారులు, వైద్య సిబ్బంది అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 7 సెంటర్లలో 175 మంది హెల్త్ వర్కర్లకు ఈ డమ్మీ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. గాంధీలో కూడా 25 మంది హెల్త్ వర్కర్లు ఈ వ్యాక్సినేషన్ తీసుకుని ఉన్నారు. చూడవచ్చు, మనము ఇప్పుడు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇక్కడ చైర్స్ వేశారు. ఇది గాంధీ హాస్పిటల్లో 7th ఫ్లోర్లో ఈ డమ్మీ డ్రై రన్ కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ వాళ్ళు వచ్చిన వారు హెల్త్ వర్కర్స్, ఎవరి చైర్లు వాళ్ళు కేటాయించారు, వారి వారి నెంబర్స్ ఇచ్చారు. ఒక్కొక్క చైర్కు ఆ నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్ ప్రకారం వారు వచ్చి కూర్చోవాలి. కూర్చున్న వారికి 1 బై 1 ఆర్డర్ లైన్ ప్రకారం వీటికి వచ్చిన తర్వాత హెల్త్ చెకప్, ఇక్కడ శానిటైజర్ కూడా ఉంది. శానిటైజ్ చేసుకుని, హ్యాండ్ శానిటైజేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి హెల్త్ ఆఫీసర్, ఈ పక్కనే చైర్ ఉంటుంది, హెల్త్ ఆఫీసర్ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటారు. ఇప్పటికే గతంలో ఇప్పటికే చేసుకున్నారు. పూర్తి వ్యాక్సినేషన్ సంబంధించిన సాఫ్ట్వేర్లో వాళ్ళ పూర్తి వివరాలు అన్నీ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మరొకసారి ఇక్కడ మళ్ళీ వాళ్ళకి సంబంధించిన ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ తర్వాత లోపలికి పోతారు. ఈ వ్యాక్సినేషన్ ఏరియా, గాంధీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ఏరియాలో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ లోపలికి ఎంటర్ అవుతారు. వ్యాక్సినేషన్ ఏరియాలో కూడా ఇక్కడ మళ్ళీ మరొకసారి వారిని నిర్ధారించడం జరుగుతుంది. నిర్ధారించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, హెల్త్ వర్కర్ ఉంటారు, వారిని ఆ వ్యాక్సినేషన్ సెంటర్ అది ఇది పూర్తిగా చూడొచ్చు. ఈ సెంటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇస్తారు. ఇది వచ్చిన తర్వాత ఆడ ముందుకు ఇక్కడ సిబ్బంది కావచ్చు, ఇక్కడ వారు ఉన్న హెల్త్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారి మొత్తం డీటెయిల్స్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఆ పక్కనే ఉన్న వ్యాక్సినేషన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ వ్యాక్సినేషన్ పాయింట్కి ఆ హెల్త్ వర్కర్ వెళ్లాల్సి ఉంటుంది. ఆడ పూర్తిగా వ్యాక్సినేషన్ చేస్తూ ఆ డమ్మీ వ్యాక్సిన్ చేస్తారు. ఇది చేసిన తర్వాత మళ్ళీ వీరికి ఒక వెయిటింగ్ హాల్ అని ఏర్పాటు చేస్తారు. ఏంటిదంటే అబ్జర్వేషన్, ఎవరైతే ఇది మొత్తం ఈ ప్రక్రియ అంతా 2 అవర్స్లోనే ముగుస్తుంది. కానీ అయినప్పటికీ కూడా 1/2 అవర్ వారిని అబ్జర్వేషన్ ఉంచడానికి మరో పక్కన ఏరియాని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, వారికి సంబంధించిన సిబ్బంది కావచ్చు, వారి వ్యాక్సినేషన్ ఇవ్వడానికి అందరూ ఉన్నారు. కానీ హెల్త్ వర్కర్లు వచ్చిన తర్వాత 1 బై 1 వస్తూ వారి వ్యాక్సినేషన్ తీసుకుంటారు. సరే అమ్మ, పూర్తిగా వ్యాక్సినేషన్ సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా చేశారు, అంత సిద్ధం చేశారు? అన్ని సిద్ధం చేసి ఉన్నామండి. మాకు నిన్నటి నుంచి ఇన్స్ట్రక్షన్స్ అందగానే నర్సెస్ అందరం కలిసి ఇక్కడ కావలసిన సదుపాయాలన్నీ మేము సమకూర్చాము. అన్నీ రెడీ అయిపోయినాయి. మరి ముఖ్యంగా ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుగా మన గాంధీకి వ్యాక్సినేషను ట్రయల్స్ ప్రయోగించడము శుభ సూచకము. మేమందరం కూడా, అంటే నర్సెస్ తరఫున మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాతో పాటు మన రాష్ట్ర ప్రజలు కూడా అందరు క్షేమంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాము. దాన్ని బట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. వ్యాక్సినేషన్ అనేది మన తెలంగాణ రాష్ట్రానికి ముందుగా కరోనా సమయంలో మన గాంధీ హాస్పిటలే మన రాష్ట్ర ప్రజలకు అందరికీ అండదండగా నిలబడ్డది. ఇప్పుడు కూడా వ్యాక్సినేషన్ విషయంలో కూడా మేమందరము రాష్ట్ర ప్రజలకు అందరికీ మేము సేవ చేయడానికి గాంధీ నర్సెస్గా మేమందరం ముందున్నామండి. ఈ స్టాఫ్ నర్సులు వాళ్ళైతే సంసిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. తర్వాత పూర్తిగా చూడవచ్చు, వ్యాక్సినేషన్ తీసుకున్న వారిని అయితే ఒక్కొక్కరిగా వారిని పక్కన ఉన్న అబ్జర్వేషన్ రూమ్ ఉంది, అబ్జర్వేషన్ రూమ్కు తరలిస్తారు. అక్కడ వాళ్ళని మళ్ళీ వైద్య పరీక్షలు చేస్తారు. ఇది పూర్తిగా డమ్మీ వ్యాక్సినేషన్ అయినప్పటికీ కూడా
పూర్తిగా అంటే మనకు మరో 15 రోజులు 4 రోజుల్లోనే పూర్తి వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయానికి ఎట్లా సంసిద్ధం కావాలి, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఎట్లా సిద్ధంగా ఉందో, వ్యాక్సిన్ సంబంధించిన సాఫ్ట్వేర్ పూర్తిగా పక్కగా అమలవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఇది ఒక డమ్మీ వ్యాక్సినేషన్ అయినప్పటికీ డ్రై రన్ మాత్రం పూర్తిగా చేయడానికి అధికారులు సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. చూడొచ్చు మరి కాసేపట్లో ప్రారంభం అవుతుంది. ఇప్పటికే అధికారులు అయితే మొత్తం అలర్ట్గా ఉన్నారు. వచ్చిన హెల్త్ వర్కర్లకు డ్రై రన్లో నిర్వహించి వారిని అబ్జర్వేషన్ రూమ్కు తరలించి పూర్తిగా మళ్ళీ ఇంటికి పంపి చెకప్ చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వైద్యాధికారులు సార్ చెప్పండి సార్, ఎట్లా ప్రిపేర్ చేశారు, మరి ఎంతసేపట్లో ప్రారంభం ఉంది? ఇప్పటికే 9 గంటలకు ప్రారంభం చేస్తున్నారు, కొద్దిగా లేట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? లేదండి, ఇప్పుడు గౌరవనీయులైన హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ గారు, కలెక్టర్ గారు మహంతి గారు, నేమనిచ్చి వెంకట గారు, సూపరింటెండెంట్ రాజారావు గారు, నోడల్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి గారు, మీ ఇమ్యునైజేషన్ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ సక్కుబాయి గారు, వీరి ఆధ్వర్యంలో ట్రయల్ రన్ 9 అని ఫిక్స్ పెట్టుకోలేదు. దెర్ ఇస్ ఎ స్లాట్ ఫర్ 2 అవర్స్, సో టూ అవర్స్ అంటే మేము 11 to 1 కానీ 1 to 2 కానీ, సో స్లాట్ అనేది ఇస్ స్టార్టెడ్ 11 o'clock ఆర్ 10 o'clock, వాట్ ఆర్ ది స్లాట్, ఆ స్లాట్లో వీ విల్ డూ మనకు ఇమ్యునైజేషన్ బెనిఫిషియర్స్ని పిలిపించేసేసి వాళ్లకు ట్రయల్ రన్లో ఏమేమి జరుగుతుంది, హెల్త్ చెకప్ చేయడము, ఇమ్యునైజ్ చేయడము, ఇమ్యునైజేషన్ తర్వాత మనకు వ్యాక్సినేషన్ ఫాలో ఏమైనా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయో చెక్ చేసుకొని 30 మినిట్స్ అబ్జర్వేషన్ పెట్టి పంపేయడం, ఇది ప్లాన్ అన్నమాట. అంటే వాళ్ళు ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో వారి ఆరోగ్య పరీక్షలు గతంలో చేసి ఉంటారు, ఇప్పటికి వాళ్ళు ఎట్లా ఉన్నది, గతంలో వారికి ఏమన్నా కోవిడ్ అటాక్ అయిన సందర్భాలు ఏమున్నాయా, లేకపోతే సోకని వాళ్ళని ఏమైనా ఐడెంటిఫై చేశారు? దీంట్లో లేదు, హెల్త్ వర్కర్స్ మొత్తం ఎంతమంది ఉన్న అంతమంది ఐడెంటిఫై చేసాము, దాంట్లో శాంపుల్కి 25 మంది తీసుకున్నాము. 25 మందిలో ఎవరికి కానీ కరోనా వచ్చి లేదు. ఈ వీరిని మేము ప్రస్తుతము వ్యాక్సినేషన్ ట్రయల్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే చూడొచ్చు వ్యాక్సినేషన్ సంబంధించిన డ్రై రన్ అయితే సంబంధించిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారని చెప్తున్నారు. మరికొసప్పుడు హెల్త్ వర్కర్ కూడా వచ్చే అవకాశం ఉంది. వారికి వచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించిన తర్వాత వారిని వారి ఆరోగ్య హెల్త్ ఎలా ఉందో చెక్ చేసి అక్కడ ఏదైతే వారికి ఏర్పాటు చేశారో అబ్జర్వేషన్ రూమ్లో పెట్టిన తర్వాత వారి పూర్తి ఆరోగ్యం నిలకడగా ఉందో లేదా అని చూసుకుంటారు. ఇది పూర్తిగా డమ్మీ డ్రై రన్ అయినప్పటికీ కూడా వారిని మాత్రం పూర్తిగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలా నిర్వహించాలనేది ఒక అవగాహన వచ్చినట్లు అవుతుందని వైద్య సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నట్టుంది. ఇది ఇక్కడ అప్డేట్స్ రమంత్. రైట్ రాజు, థ్యాంక్ యూ.